అందరూ కూడా ఆనాటి కార్మిక శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాతపూర్వకమైన ఆదేశాలు ఇవ్వడం తోటి మేము ఈ కాంట్రాక్ట్ ను ఎలుగుబంటి సూర్యనారాయణకి ఇచ్చినాం. ఇందులో మా పాత్ర ఏమీ లేదని ఆధారాలతో సహా సిబిఐ ముందల అప్రూవర్ గా మారిపోవడం తోటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీదనే కేసు నమోదు చేసి జైలుకు పంపించాల్సిన పరిస్థితులు వచ్చిన సందర్భంలో 2015 అక్టోబర్ నవంబర్ లో 3 సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సిబిఐ అధికారులు హైదరాబాద్ నుంచి ప్రశ్నించారు. ఒక సందర్భంలో వాళ్ళకి సమయం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతుంటే మీరు సిబిఐకి సమాధానం చెప్పకుండా విచారణకు మీరు సమయం ఇవ్వకుంటే మీకు నోటీస్ ఇచ్చి మద్రాసు సిబిఐ ఆఫీస్ కు పిలవాల్సి వస్తుందని ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిబిఐ ముందల విచారణకు హాజరయ్యారు. అదే కాదు, సహారా ఏదైతే కంపెనీ ఉందో, సహారా కంపెనీలో కుంభకోణం ఏదైతే జరిగిందో, ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి 125,000 మంది సహారా ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంస్థ అయిన ప్రావిడెంట్ ఫండ్ కు చెల్లించాల్సిన సొమ్ము ఉద్యోగస్తుల నుంచి సేకరించి ప్రభుత్వ ఆ సంస్థ కూడా మిగతా సొమ్మును కలిపి ప్రావిడెంట్ ఫండ్ కు చెల్లించాలి. అలా చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తుల నుంచి వసూలు చేసిన సొమ్ము, సంస్థ కట్టాల్సిన సొమ్ము మొత్తము సహారా ఇండియా కంపెనీనే ఉంచుకునే విధంగా ఆనాడు కార్మిక శాఖ మంత్రిగా చంద్రశేఖరరావు గారు అనుమతి ఇచ్చారు. అది కూడా సిబిఐ విచారణ జరుగుతుంది. సహారా ఎండి జైల్లో మగ్గుతున్నాడు. ఈ కేసు కు సంబంధించి కూడా సిబిఐ రాష్ట్ర ముఖ్యమంత్రిని విచారణ చేసింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఈ రోజు ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించిన కేసు గాని, ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి కేసీఆర్ గారిని పదే పదే సిబిఐ ప్రశ్నించడంతో కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆదర బాధలుగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికి ఈ రోజు అంతా జరిగిపోయిన తర్వాత చంద్రశేఖరరావు గారు రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మేము అవసరమైతే న్యాయస్థానాల కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైనప్పుడు, ప్రజలు అవగాహన చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు, తెలుగుదేశం పార్టీ పదే పదే జిఎస్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాజెక్టుల మీద 1,000 కోట్ల రూపాయల భారం పడుతుందని మేము పదే పదే చెప్పినప్పుడు పెడచెవిన పెట్టి ఈ రోజు ఇవన్నీ వాస్తవ రూపం దాల్చడంతో తప్పించుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి చంద్రశేఖరరావు గారు న్యాయస్థానాలను తలుపు దాడుతా అంటున్నాడు. ఈ న్యాయస్థానాలను తలుపు దాడితే ఈ నిర్ణయంలో పార్లమెంట్ లో టిఆర్ఎస్ పార్టీ ఎంపీలే ఓట్లేసి బిల్లులు పాస్ చేశారు. శాసనసభలో చంద్రశేఖరరావు గారి నాయకత్వంలోనే జిఎస్టీ బిల్లును ఆమోదం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశాల ఆర్థిక మంత్రి కేటీఆర్ ఇద్దరు పోయి ఈ బిల్లును ఆమోదిస్తున్నామని ఆ మీటింగ్ మినిట్స్ లో సంతకాలు పెట్టారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కేసేస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి అఫిడవిట్ ఫైల్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిర్ణయంలో భాగస్వామి. ఇవన్నీ తెలిసే ఆమోదించి సంతకాలు పెట్టి ఈ రోజు మళ్ళా కోర్టుకు వస్తే వీళ్ళ పిటిషన్ లో అసలు విషయం లేదు కాబట్టి ఈ పిటిషన్ ను తీసి బయటపడేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ వాదనను న్యాయస్థానాలు ఆమోదించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు కేవలం చంద్రశేఖరరావు గారు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండు, తను చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుండు, తన మీద ఉన్న సిబిఐ కేసుల నుంచి కాపాడుకోవడానికి, ఆయన కాపాడుకోవడానికి రాష్ట్రాన్ని బలిచ్చి 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద అదన భారం మోపి ఈ రోజు నేను వెళ్లి కోర్టుకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తా అంటుంది. ఇది చెల్లని కేసు. మేము ఒకటే సూచన చేస్తున్నాం, ఇది న్యాయస్థానాలలో పోరాటం చేసే కాదు, రాజకీయ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ఇవాళ రాజకీయ పరమైన ఒత్తిడి తీసుకొస్తేనే 1,000 కోట్ల రూపాయల భారం ఏదైతే పడుతుందో రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ఖజానా మీద, దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది. ఇవాళ రాజకీయ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే విధంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద ఏ రకంగా అదన భారం పడుతుందో వాళ్ళందరినీ కూడగట్టుకుని కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి ఈ అదనపు భారాన్ని తొలగించుకునే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రయత్నం చేయకుండా
న్యాయస్థానం తలుపు వేస్తా అంటుండు. అంటే ఇందులో కేవలం రాజకీయ ప్రయోజనమే ఉంది తప్ప రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనం లేదు. మూడవ అంశం, జూలై 1 నుంచి అమలయ్యే బిల్లు రిట్రాస్పెక్టివ్, వెనకాల నుంచి పన్నులు వేస్తా అంటూ కూడా చెల్లదు. వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో కూడా జూలై 1, 2017 నుంచి బిల్లు అమల్లోకి వస్తుంది అన్నారు. మరి గతంలో ఒప్పందాలు చేసుకున్న కాంట్రాక్టులకు రిట్రాస్పెక్టివ్ గా ఇది ఈ భారాన్ని మోపడానికి లేదు. దీన్ని ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం చెప్తే కుదరదు. కాంట్రాక్టర్లు కోర్టుకెళ్లి మాకు 5% పన్ను భారంతో మాకు ఒప్పందాలు జరిగినాయి, ఈనాడు 18% కట్టమంటే ఈ రోజు మా కదనం భారం పడుతుంది కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి మా మీద అదనపు భారాన్ని మోపిండ్రు కాబట్టి తక్షణమే మాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ కాంట్రాక్ట్ సంస్థలు కోర్టుకెళ్తే న్యాయం జరుగుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకెళ్తే న్యాయం జరగదు. కాబట్టి 5% నుంచి 18% పెంచడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న కాంట్రాక్ట్ సంస్థలు కోర్టుకెళ్తే కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం రాజకీయపరమైన రాజకీయ సంకల్పంతో కూడిన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద. అట్లయితే తప్ప తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగదు. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మీద ఉన్న సిబిఐ కేసుల భాగోతం మేము బయట పెడతనే ఉన్నాము. మళ్ళీ కూడా పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, కేవలం చంద్రశేఖరరావు గారి మీద ఉన్న సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి, సిబిఐ కేసులలో జైలుకు వెళ్లకుండా ఉండడానికి కార్మిక శాఖ మంత్రిగా చంద్రశేఖరరావు గారు తీసుకున్న లోపభూయిష్టమైన నిర్ణయాల వల్ల లక్షల మంది కార్మికులను బలివ్వడమే కాకుండా ఈఎస్ఐ హాస్పిటల్లలో కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఆ కేసులో నుంచి బయటపడడానికి ఈరోజు చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అంటున్నాడు, మోడీ ముందల మొకరిల్లుతున్నాడు. ఇది వాస్తవం, 100% నిజం. చంద్రశేఖరరావు గారు పదే పదే అంటుంటారు తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టి జైలుకు దొల్తామని. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, నేను చేసిన ఆరోపణ తప్ప నువ్వు నమ్మితే నా మీద కేసు పెట్టి. సిబిఐ కేసులు ఏంటో వాటి వివరాలు ఏందో కోర్టులో తెలుసుకుందాం. ఈరోజు నువ్వు సిబిఐ కేసులో గతంలో నువ్వు పాల్పడ్డ అవినీతికి ఈరోజు విచారణ జరుగుతుంది కాబట్టి ఈరోజు రాష్ట్రానికి జరుగుతున్న నష్టంలో మౌన ప్రేక్షకుడుగా నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని చెప్పి మేము నిర్దిష్టమైన ఆరోపణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నాం. సార్, జిఎస్టీకి సంబంధించి చాలా కాలంగా ఎన్నో మీటింగులు జరిగాయి, అనేక మంది అనేక అప్డేషన్ చెప్పారు, ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? మేము అని చెప్పేది అదే, అన్ని సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఆమోదం తెలుపుతూ తీర్మానాలు చేసారు. అన్ని తీర్మానాలు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ న్యాయస్థానంలో పోరాటం చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి మేము అంటున్నాం, ఇది రాజకీయ సంకల్పంతో మాట్లాడాల్సింది, రాజకీయ సంకల్పంతో మాత్రమే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు చెప్పి మాట్లాడాక మళ్ళీ ఆన్సర్ చేస్తాను. ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. గత అసెంబ్లీలో జిఎస్టీ ఆమోదం కోసం పెట్టిన బిల్లులో పార్టీ తరఫున నేను మాట్లాడటం జరిగింది. ఆ రోజు నిర్దిష్టంగా జిఎస్టీ వల్ల ఏ రంగం మీద భారం పడుతుందో మేము చెప్పడానికి ప్రయత్నిస్తే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం జరిగింది. ఏ జరిగినా కూడా భారతదేశంలో నేనే ముందుంటా, జిఎస్టీది చాలా లాభదాయకం అని చెప్పి స్వాగతించడమే కాకుండా స్వయాన ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారు, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు కూడా మరి సాగునీటి ప్రాజెక్టుల రంగం మీద సుమారు 2000 పైన కోట్లు భారం పడుతుందంటే తెల్లారి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక సలహాదారు రిటైర్డ్ సిఎస్ రాజు శర్మ గారు, ప్రస్తుత సిఎస్ గారు ఇద్దరు సమీక్ష పెట్టి దీనివల్ల భారం పడట్లేదని చెప్పి ఒక ప్రెస్ నోట్ కూడా వారు రిలీజ్ చేయడం జరిగింది. అటు అసెంబ్లీలో అడావుడిగా మాట్లాడటమే కాకుండా ఎవరిని కూడా మాట్లాడకుండా చేసి దీన్ని స్వాగతం చెప్పి దీనివల్ల భారం జరగట్లేదు, ఇంక మనకి లాభం జరుగుతుంది, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అని చెప్పి వారి సమీక్షను తీర్చి మరి ఈరోజు ఎందుకు ఈ రకంగా ముఖ్యమంత్రి గారు మళ్ళీ అవగాహన లేకుండా మాట్లాడుతుండో మరి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏది వచ్చినా కూడా నిపుణులు కానీ మేధావులు కానీ లేకపోతే అఖిలపక్షం యొక్క సమావేశంలో ఆల్ పార్టీస్ యొక్క
నిర్ణయాలు తీసుకోకుండా అడావుడిగా తన యొక్క నిర్ణయాలు ప్రకటించే ముఖ్యమంత్రి గారు, ఈ రోజు సాగునీటి రంగం మీద వస్తున్న కమిషన్స్ లో వాటా తగ్గుతుందని మరి ఆరాటపడుతుందా? మరి అదే భారం పడుతున్న గ్రానైట్ గాని, బీడి కార్మిక సంబంధించిన రంగం కానివ్వండి, నిర్మాణ రంగం కానివ్వండి, చేనేత కార్మికులకు సంబంధించి కానివ్వండి, చాలా రంగాల మీద మరి జరుగుతుంటే కేవలం రెండింటినే ఫోకస్ చేస్తున్నాడు. మరి మిషన్ భగీరథ లేకపోతే సాగునీటి ప్రాజెక్ట్ అని అంటే ఈయన ఒప్పందం కుదుర్చుకున్న ఆ యొక్క వాటా ఏదైతే లాభాలు ఈయనకి కమిషన్స్ గా ముట్టుతున్నాయో అందులో వాటాలు తగ్గుతున్న దాని మీద ఆందోళన పడుతున్నట్టు కనపడుతుంది తప్ప, ఈరోజు తెలంగాణలో ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమ కానీ, బీడీ పరిశ్రమ కానీ, నిర్మాణ రంగం కానివ్వండి, అదేవిధంగా గృహ నిర్మాణం మన చాలా రంగాల మీద భార చేనేత రంగం కానీ, వీటన్నింటి మీద భారాలు పడుతుంటే ఏమాత్రం కూడా దాన్ని ఫోకస్ చేయలేని పరిస్థితులు ఉన్నాడు. అందుకనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా అసెంబ్లీ వేదిక మాట్లాడేటప్పుడు సంయమనంతో మాట్లాడాలా, ఆశదూచి మాట్లాడాలా? నోట్ల రద్దప్పుడు కూడా బీజేపీ పాలిత ముఖ్యమంత్రులే, బీజేపీ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసే విధంగా ఈయనే దుందుడుగా ఆ రోజు వ్యవహరించడం జరిగింది. అంటే నువ్వు ఏం ఆశించి ఈ రకంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏం జరగకపోతే నువ్వు ఈ రకంగా యూటర్న్ తీసుకుంటున్నావు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని చెప్తున్నారు. కానీ ఈరోజు యూనిట్ కాస్ట్ ఏదైతే వాళ్ళు నిర్ణయించారో దానికి ఎవరు కూడా కాంట్రాక్టులు ముందుకు రావట్లా. ఈరోజు ఎర్రవల్లిలో కట్టిన ఇల్లు ప్రతి గ్రామానికి కావాలని చెప్పి నిరుపేదలు కోరుకుంటుంది. అక్కడ నువ్వు కాంట్రాక్టర్కి ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చి యూనిట్ ధర పెంచి ఇతరత్ర కాంట్రాక్టులు కట్టబెట్టి నువ్వు కట్టించి ఆర్భాటంగా చూపించినావు. కానీ కింద గ్రామాల్లో జరుగుతుంది మీకు ఉదాహరణతో సహా చూపించో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతుంటే ఈ మొత్తం పిల్లర్స్తో సహా కూలిపోవడం జరిగింది. ఈ నాసిరకంగా కడుతున్న ఇల్లు తర్వాత మేము విలేకరులందరూ తీసుకుని వెళ్లి పరిశీలిద్దామని చెప్పేసరికి వాళ్ళు అప్పటికప్పుడు కాంట్రాక్టర్ అన్ని కూడా ధ్వంసం చేసి ఈ రకంగా చూపించడం అనేది జరిగింది. అంటే రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయల విలువతో కలిగిన ఇంట్లో సుఖ సంసారం జీవనం గడుపుతున్న శ్రద్ధ నిరుపేదలు కడుతున్న ఇళ్ల మీద ఎందుకు చూపించలేకపోతున్నావు? ఎందుకు సమీక్ష చేయలేకపోతున్నావు? ఇంత నాణ్యతకు తిరోధకాలు ఇచ్చే విధంగా నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకని నువ్వు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నావు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నిర్మాణంలో జరుగుతున్న లోపభూష్టమైన విధానం మీద సమీక్షించి చిన్నకోరుకొని కల్లూరు మండలం కాదు ఆ యొక్క ఖమ్మం జిల్లాలో స్థానికంగా ఉన్న పొలాల నుంచి ఇసుక తీసుకొస్తున్నారు. సిమెంట్ కూడా సమపాలలు కలపట్లేదు. ఏదో అడావుడిగా ఎన్నికల కోసం నియోజకవర్గానికి 3-4 చోట్ల కట్టి దీని ఏదో చూపించి లబ్ధి పొందాలని చూస్తున్న ప్రయత్నం, నిరుపేదలు కూడా ఉండేదానికోసం వీలు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. అందుకనే దీని మీద కూడా తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిఎస్టీ కంటే ముందు లాభమా నష్టమని తెలియలేదు, ఇప్పుడు నష్టమని తెలిసింది, ఫైట్ చేస్తా ఉంటుంది, తప్పేముందండి? మీరు వారు చెప్తున్న దాన్ని అర్థం చేసుకోవడంలోనే కొంత సమాచార లోపం ఉంది. స్పష్టంగా వేటి వల్ల నష్టం జరుగుతుందో శాసనసభలో మా శాసనసభ్యుడు సంద్ర వెంకట వీరయ్య గారే ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. మేము గెలిచేయలే, హోంవర్క్ అది. అంటే ముఖ్యమంత్రికి 600,000 మంది ఉద్యోగస్తుల వ్యవస్థ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 300 మంది ఐఏఎస్ ఆఫీస్ సంప్రదించకుండా, సమాచారం సేకరించకుండా, అర్ధ సమాచారంతో అబద్దాలతోటి ఆనాడు మాట్లాడిన వాళ్ళని ఎవరిని మాట్లాడని కూడా గొంతులోకి ఈ రోజు ఒకరేడుపు లేడిస్తే ఏం లాభం? ఈ రోజు ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఎట్లున్నదంటే, ఒక విద్యార్థి 10వ తరగతి పరీక్ష ఫెయిల్ అయింది అనుకో, ఇంటికి డైరెక్ట్ గా వస్తే తల్లిదండ్రులు చిటకబారి నీకు మంచి స్కూల్లో చేర్పించి మంచి చదువు చెప్పిస్తే 10వ తరగతి ఫెయిల్ అవుతావు అని ఇంటిది పాదు బాధితారు. కానీ అదే విద్యార్థి స్కూల్ నుంచి రిజల్ట్ చూసుకొని వస్తావు బాయిలో దుంపితే ఎవరో ఒకరు కాపాడతారు. కాపాడిన తర్వాత తల్లిదండ్రులతో చేయమంటారు అంటే, వరే నాయన మనకున్న భూమో బర్రెల్లో గొర్రెల్లో కాసుకొని బతకొచ్చు, చదువు లేకపోతే చచ్చిపోతామా? చదువు అవసరమే లేదు, చదువుకున్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి, ఏం కాదు బిడ్డ నువ్వు మంచిగుండు అని వాని ఇంటికి తీసుకొని పోయి తూడ్చి మంచిగా ఇంత అన్నం పెట్టి చల్లగా చూసుకుంటారు. ఇవాళ చంద్రశేఖరరావు కూడా అన్ని తెలిసి జరిగిందంతా సంగతి ప్రజలకు తెలిసి బాధితారని చెప్పి ఇప్పుడు హడావిడిగా ఆయన ఏదో పోరాటం చేస్తున్నట్టుగా ఒక యాక్షన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. చంద్రశేఖరరావు గారు అపర మేధావి, 80,000 పుస్తకాలు చదివిండు,
ఆయన తెలంగాణను అవసోపాన పట్టిండు. ప్రపంచంలో చంద్రమండలంలో కాదు ఎక్కడైనా ఏమున్నా అవలీలగా చెప్పగలుగుతాడు. ఆయన అమెరికా చూడకముందే డల్లాస్ చేస్తా అంటాడు. ఎన్నడ ఆయన డల్లాస్ చూడలేదు. ఆయన చెప్పిన లండన్ లు కానీ డల్లాస్ లు కానీ ఇస్తాంబుల్ కానీ ఏమి చూడలే. ఇక్కడ ఉంచే ఊహించి తెలంగాణను ఒక డల్లాస్, ఒక న్యూయార్క్, ఒక ఇస్తాంబుల్ ఇవన్నీ చేయగలిగిన అపర మేధావికి కేంద్ర ప్రభుత్వం పంపించిన బిల్లులో దేనికి దేనికి ఎంత పెడుతున్నారో అప్పుడు దాంట్లో బిల్లులు ఉన్నాయి. బిల్లులోనే చెప్పిన ఎంత పర్సంటేజ్ అయితే ఎందులోకి వస్తుందని వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిండు. మేము చెప్పుడు కాదు, ఈటెల రాజేందర్ స్పష్టంగా చెప్పిండ్రు. పన్ను భారము దాదాపుగా 19,000 కోట్ల పైన పడుతుంది. మనకు క్షేత్రస్థాయిలో వచ్చే ఆదాయం సంవత్సరానికి 3,000 కోట్లు కోల్పోతున్నాం అని ఆర్థిక మంత్రి చెప్పాడు. ఆర్థిక మంత్రి చెప్పింది అబద్ధం అని చెప్పి ఆయన తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇవాళ ముఖ్యమంత్రి శివరాకర్ అక్కడికే తేలిండు కదా. ఎందుకు సమీక్ష సమావేశాలలో అవగాహన ఈటెల రాజేందర్ ను పిలుస్తలేడు, రాణిస్తలేడు? అంటే అధికారుల ముందల ముఖ్యమంత్రి కంటే ఈటెల రాజేందర్ కి అవగాహన ఎక్కువ ఉందని అంటే ఈయన కిరీటం ఊసిపోతుందనా? అంటే బిల్లులోనే స్పష్టంగా ఏ ఏ ప్రోడక్ట్స్ ఏ కేటగిరీలో వస్తున్నాయి, పెట్రోలియం కు ఏ విధంగా ఎగ్జామ్షన్ ఇచ్చింది అనేది ప్రతిపాదిత బిల్లులోనే పెట్టడం జరిగింది. గతంలో ఒప్పందాలు చేసుకున్న కాంట్రాక్టులు 5% పన్నుతోనే ఉన్నాయి. ఈ రోజు వీటన్నింటిని తీసుకెళ్లి 18% అనే స్లాట్ లో పెడుతున్నామని అందులో పెట్టిన తర్వాత తెలియదని వారు చెప్పినా మీరు నమ్మిన ఇద్దరికి సమాచార లోపమే అవుతుంది తప్ప ఇంకో విషయం కాదు. బిల్లులో ఫైనాన్షియల్ మెమరాండం అనేది ఒక్కొక్క లాస్ట్ పేజీలలో ఉంది, మీరు ఒకసారి చూడండి. ఫైనాన్షియల్ మెమరాండం లో క్లియర్ గా కేటగారికల్ గా ఏ ప్రోడక్ట్ ఏ ఐటమ్ ఏ కేటగిరీలో వస్తుందో స్పష్టంగా పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నదంతా నటించడమే. తను బీజేపీతో అంటగాగిన విషయాన్ని నోట్ల రద్దు కానీ, జీఎస్టీ కానీ, రాష్ట్రపతి ఎన్నిక కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ ఇవన్నీ కూడా ఈ 3-4 నెలలలో బీజేపీతో ఏ రకంగా టీఆర్ఎస్ అంటగాగుతుందో ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది కాబట్టి నిజం కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు న్యాయస్థానం